హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుజా క్రియేషన్స్ అందరు ఎలాగున్నారండి నేను ఈరోజు ఒక చిన్న డెకరేషన్ చేసి చూపిద్దాం అండి చాలా తక్కువ ఎక్స్పెన్స్లోని వాటిని ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను ఈ పాలిథిన్ కవర్స్తో అనమాట ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఈ పాలిథిన్ కవర్స్తో ఫ్లవర్ ఎలా తయారు చేయాలో పెట్టానండి ఆల్రెడీ కానీ మరొకసారి దీన్ని మొత్తం నేను డెకరేషన్ చూపించాలి కాబట్టి ఇప్పుడు ఈ పాలిథిన్ కవర్తో కూడా ఫ్లవర్ ఎలాగ తయారు చేయాలో పెట్టాల్సి వచ్చింది మనం ఇంట్లో కూరగాయలకి వాటికి తెచ్చిన పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా వేస్ట్గా వాటిని ఉపయోగించి చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నీ తయారు చేసి పెట్టుకోవచ్చు యాక్చువల్గా ఈ డెకరేషన్ నేను ఓన్లీ థర్టీ రూపీస్ అంత మాత్రమే ఉంటుందండి ఈ డెకరేషన్కి మహా లేదంటే ఇంక ఇంకా పెయింట్తో కలిపి తిన్న ఒక ట్వంటీ రూపీస్ యాడ్ చేసుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అంతే అండి చాలా సింపుల్ డెకరేషను అంత ఎక్స్పెన్సివ్ లేదన్నమాట అందులోనూ వీటికి సపరేట్గా మనం డెకరేట్ చేయడానికి ప్లేస్ వెతకనవసరం లేదు మన ఇంట్లో విండోస్ ఉంటాయి కదా వాటిని బేస్ చేసుకుని నేను ఈ డెకరేషన్ చేశాను అనమాట అందుకని ఈ డెకరేషన్కి ఈ పువ్వులు నేను తయారు చేస్తున్నాను మొత్తం ఈ పువ్వులు అన్నీ రెడీ చేసేసుకొని డెకరేట్ చేస్తే సరిపోతుంది అంతే మామూలుగా మనకి ఇంట్లో పాలిథిన్ కావల్స్ అవైలబుల్గా ఉంటాయి తీసి పెట్టుకుంటుంటాం లేడీస్ మామూలుగా అవన్నీ ఇలాగ జత చేసుకొని కొన్ని తయారు చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే కొత్తది ఒక ప్యాకెట్ కొన్నా కానీ నీకు ట్వంటీ రూపీస్ అలా పడుతుంది అందుకు తక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది ఇలాగ మొత్తం అన్నీ ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి వీటితో పాటు పెద్ద ఫ్లవర్స్ తయారు చేసుకోవాలండి ఈ బ్లూ పాలిథిన్ కవర్ పెద్ద కవర్ అనమాట దీంతో ఒకే ఫ్లవరే తయారు చేసుకోవాలి పెద్ద ఫ్లవర్ లాగా సేమ్ ముందు చూపించని సేమ్ అదే మె అదే మెథడే అనమాట దీనికి కూడా ఫాలో కావాలి ఇలాగ మొత్తం ఫ్లవర్ లాగా ఇలాగ ఫైవ్ ఫ్లవర్స్ రెడీ అయ్యాయండి నాతో వీటిని ఇలాగ తయారు చేశాను ఈ చిన్న ఫ్లవర్స్ నాకు ఒక సిక్స్ రోస్ తయారయ్యాయి ఇలాగన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇది డెకరేట్ చేయాలి ఎలాగ డెకరేట్ చేస్తానో చూడండి ఇప్పుడు నేను ఓన్లీ విండో తీసుకున్నాను విండోకి డెకరేట్ చేయబోతున్నాను సపరేట్గా మనకి పోళ్ళు స్టాండు ఇలాంటివి ఏం అవసరం లేదు ఈ విండోకి నేను చిన్న ఫ్లవర్స్ ఉండదా దాన్ని హ్యాంగ్ చేయబోతున్నాను అనమాట రోప్ని అంతే అండి సింపుల్ మెథడు ఇలాగ కార్నర్లో ఒక సైడ్ నేను ఇలాగా హ్యాంగ్ చేసేసాను ఇప్పుడు దీని తర్వాత మనం కొంచెం గ్యాప్లో చూసుకొని ఇంకో దాన్ని నాటు వేయాలన్నమాట రాడ్ ఉంటుంది కదా కర్టెన్ రాడు దానికి ఒక చిన్న నాటు వేసేసి హ్యాంగ్ చేసేస్తే సరిపోతుంది సేమ్ దాని బేస్గా కూడా సేమ్ మరి ఇంకోటి పక్కనే ఇలాగ హ్యాంగ్ చేసేస్తే సరిపోతుందండి ఇప్పుడు పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటిని కూడా డెకరేట్ చేద్దాము ఇవి నాటు వేయాల్సిన అవసరం లేదు ఏది లేదండి పైన రాడ్ ఉంది కదా ఆ పైన రాడ్ పైన లైట్గా గుచ్చినట్టుగా పెట్టాలి అంతే ఇంకేం లేదండి కొద్దిగా సెట్ అయ్యే వరకు ట్రై చేసి ఇలాగా పెట్టేసేయాలంతే సింపుల్ ఈ కార్నర్లో దానికి కొంచెం గ్యాప్ చూసుకొని సేమ్ ఇంకో ఫ్లవర్ కూడా అలాగా లోపలికి గుచ్చేస్తే సరిపోతుంది పెద్ద ఫ్లవర్ లాగా కనిపిస్తాను చూడండి ఇలాగా ఇలాగా నేను పైన సెట్ చేసేసుకున్నాను అనమాట యాక్చువల్గా కింద నాకు సిక్స్ రోస్ ఉన్నాయి చూడండి చిన్న ఫ్లవర్స్ సిక్స్ అనమాట పైన ఫైవ్ ఆ ఫైవ్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకొని బరాబర్గా డెకరేట్ చేసుకోవాలన్నమాట వెరీ సింపుల్ అండ్ చాలా చిన్న బడ్జెట్లో ఇట్లా డెకరేట్ చేయొచ్చు మెరూన్ కర్టెన్ పైన బ్లూ ఫ్లవర్స్ చాలా అందంగా కనిపిస్తున్నాయండి డెకనేషన్ అయిపోయిందండి నెక్స్ట్ పార్ట్లో కేక్ ఎలా తయారు చేశానో బర్త్డే సెలబ్రేషన్ చూపిస్తానో తప్పకుండా చూడండి